ఒక్కసారి అందరికి ఇమ్మీడియట్ తట్టే అంశం ఏంటంటే తిరుపతి ఎన్నికన కానీ ఆ రోజు ఆ స్టేజ్ మీద ఏమేమి మాట్లాడారు రాష్ట్రానికి సంబంధించి అధికారం లేకొస్తే బీజేపీ నుంచి ఏమేం చేస్తామని ఆ రోజు మోడీ గారు అన్నారు లేదా ఏమేం చేయాలని వీళ్ళు అడిగారు అన్నిటికంటే ముఖ్యంగా కనిపించేది స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా సో ఈ రోజు మళ్ళీ అక్కడికి వచ్చారు విడిపోయి వచ్చారు వెనక తెరవెనక లోపాయికారిగా కలిసి ఉన్నారు అక్కడికి వచ్చేసరికి ఇద్దరు అభ్యర్థులను పెట్టారు పెట్టి ఈ రోజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఓడించాలనో లేక వాళ్ళల్లో వాళ్ళు డిపాజిట్ల కోసం పోటీ పడుతున్నో అక్కడ ప్రసంగాలు కొనుగొన్నారు అక్కడికి వచ్చారు ఆ రోజు ఇచ్చిన హామీలు ఏమైనాయి ఫస్ట్ చెప్పాలంటే 2014లో గుర్తు తెచ్చుకొని ఆ రోజు మేమందరం కలిసిన్నాము అదిగో ఆ రోజు ఈ హామీ ఇచ్చాము ఇదిగో ఇందువల్ల చేయలేకపోయాము అని అన్నా చెప్పాలి లేదా ఏం చేశామో అన్నా చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు చేసినామని చెప్పడానికి లేదు సరే మూడోది 20 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేదనన్నా చెప్పాలి ముందుది చెప్పడానికి ఏమీ లేదు ఎందుకంటే 5 ఏళ్ళు అప్పుడు టైం ఇచ్చారు జనం ఇద్దరు పొత్తులో ఉన్నారు ముగ్గురు అందులో కేంద్రంలో బీజేపీ వచ్చింది ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ వచ్చింది ఇద్దరు పరస్పరం కూడా అటు వీళ్ళ మంత్రులు ఇక్కడ వాళ్ళ మంత్రులు బీజేపీ మంత్రులు ఉన్నారు పవర్ ఎంజాయ్ చేశారు ఒక్కరోజు కూడా స్పెషల్ స్టేటస్ గురించి ఎందుకు తీసుకోలేకపోయారంటే ఏం దానికి ఆన్సర్ లేదు కొని సరైన రీజన్ చెప్పారంటే అది లేదు పచ్చిగా ప్రజలను మోసం చేశారు ఈరోజు విడిగా వచ్చి మళ్ళీ నాటకానికి తెరలేపి 10 రోజులుగా ఏమేమి మాట్లాడారో అందరూ చూశారు ఇక్కడ పుట్టొచ్చినట్టు కనిపించే అంశం ఏమంటే ఆ రోజు వాళ్ళు ఇచ్చి ఫెయిల్ అయిన అంశాల గురించి క్షమాపణలు కోరి మేము ఆ రోజు అట్లా అనుకున్నాం ఇట్లా కాలేదని చెప్పి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అన్ని అడిగామైనా కాలేదు అని ఒక వ్యాలిడ్ రీజన్ అన్నా చెప్పాలి క్షమాపణ చెప్పాలి ఆ తర్వాత గత 5 ఏళ్ళలో అప్పుడు చేయలేకపోవడం గురించి చెప్పాలి ఇప్పుడు ఏం చేస్తున్న దాంట్లో ఏం లోపాలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనైనా ఎత్తి చూపగల ఇవి వదిలేసి గత 15-20 రోజులు మీరేం గమనించారో అందరూ వరుస పెట్టి నోటికొచ్చినట్టు తప్పుడు ఆరోపణలు కథలు ఒక్కసారి ఏదో సినిమా షూటింగ్ కదా స్టార్ట్ కెమెరా లైట్స్ ఆన్ స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే కెమెరా ముందు ఎట్లా చేస్తారో పర్ఫార్మెన్స్ అదే రకంగా బట్టి పట్టినట్టు ముక్కును పట్టినట్టు వరుస పెట్టి అన్ని తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ పోయారు ఒక్కటి కూడా ప్రజలకు సంబంధించిన అంశం అందులో లేదు